योगा तो संपूर्ण आरोग्यम लभिस्तुंदनी तिरुपति एम्मेल्ये भूमना కరుణాకర్ రెడ్డి అన్నారు. వయో పరిమితి లేకుండా ప్రతి ఒక్కరూ నిరంతరం సాధన చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. యోగా విద్యతో శారీరక దారుఢ్యం మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. నిరంతరం సాధన చేయకపోతే ఆరోగ్యం గతి తప్పుతుందన్నారు. స్థానిక ఎస్వి క్యాంపన్ స్కూల్ ఆవరణలో జరిగిన యోగాసన ఫెస్ట్ ముగింపు సమావేశంలో పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. భారతీయ మూలాలు ఉన్నటువంటి విద్య ఇది భారతదేశంలోనే జన్మించినటువంటిది ఆవిర్భవించినటువంటిది ఆవిష్కృతమైనటువంటిది ప్రపంచంలో నాగరికత అభివృద్ధి చెందినటువంటి అన్ని ప్రాంతాలలో అర్చక గుళ్ళల్లో అర్చక వ్యవస్థ అన్నది ఆజమాయిషి చేస్తున్న దశలో భారతదేశంలో మాత్రము అర్చకుల కంటే ముందు ఋషులతో విరాజిల్లినటువంటి సాంప్రదాయం మనకున్నది. ఋషుల ద్వారా యోగ విద్య అన్నది ఆవిష్కృతమైంది. ఇది ప్రపంచంలో ఏ నాగరికతలోనూ కూడా యోగా అన్నటువంటి విద్య అక్కడ నేర్పింపబడలేదు, నేర్చుకోబడలేదు, కనీసం ఆవిష్కరింపబడలేదు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలుగా యోగ విద్యను అన్ని దేశాలు ఆచరిస్తున్నాయి అంటే సనాతన సాంప్రదాయ భారతీయ యొక్క భిక్షా మూలం తప్ప మరొకటి కాదు. ఇది కేవలం వ్యాయామానికి సంబంధించినటువంటి అంశమే కాకుండా శారీరక దారుఢ్యానికి మాత్రమే సంబంధించిన అంశంగా కాకుండా మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యానికి, ఆహ్లాదానికి, శరీరాన్ని ఏ భంగిమలోనైనా కూడా వంపులు తిప్పటానికి అనువుగా మలచటానికి యోగా మిగతా ఏ దేశాలలోనూ లేనంత ప్రత్యేకత ఈ యోగ విద్యలో ఉన్నది. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా యోగ విద్య యొక్క అవసరాన్ని మరింత పెంపొందించాలన్నటువంటి ఆలోచనతోటి ఇది కేవలం విద్యార్థిని విద్యార్థులకు మాత్రమే సంబంధించినటువంటి అంశం కాదని వయో పరిమితితో సంబంధం లేకుండా ఇది అత్యంత భిన్న